పోరాటం చేస్తుందని వారి సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాల ఫలితంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ దిగివచ్చి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసపూరిత వాగ్దానాలు నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ మధ్యాహ్నం ఒకరినొకరు తిట్టుకుంటూ రాత్రి అయిందంటే చాలు వాటాలు పంచుకుంటారని ఎద్దేవా చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిల్లి కనకయ్య, బీసీసీఎల్ అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి రవి, ఎంపీటీసీ రాజశేఖర్, సర్పంచులు ప్రదీప్ రాజు, ప్రభాకర్ రెడ్డి, ఆగయ్య తదితరులు ఉన్నారు. రూపాయలనేది అందరికీ తెలుసు, కానీ 5,04,000 ఇచ్చినా ఇక్కడ బాధలు పోవు. ఇక్కడ కావాల్సింది ఉపాధి. యువతకు కావచ్చు, ఇవాళ రైతులకు కావచ్చు, కూలి చేసుకునే వాళ్ళకి కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, ఇక్కడ ఉపాధి అనేదే ముఖ్యము. ఉపాధి లేకుంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఈ 12 గ్రామాలు ఎదుర్కోబోతున్నాయి. త్వరలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి మీ ఆధ్వర్యంలో ఈ 12 గ్రామాలు ఏవైతున్నాయన్నా ఒకసారి పల్లె నిద్ర చేయండి. మా సమస్యలు చెప్పుకోవడానికి మీ ఓదార్పు ఎంతో అవసరం మాకుంది. కాబట్టి 5,04,000 ఇస్తాము, మేము లెటర్లు రాసినామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. 3.5 ఇస్తామని చెప్పని అంటున్నారు, రేపే అత్తునే అంటున్నారు, మాపే అత్తునే అంటున్నారు. కానీ ఆ సమస్య పరిష్కారం అయ్యే దిశగా లేదు. దయచేసి మా సమస్యలను ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిలో చూసి ఒక 2 రోజులు, అది మీరు తర్వాత 10 రోజులక 20 రోజులక 1 నెల రోజులక ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలను ఒకసారి సందర్శించి వాళ్లకు ఓదార్పునిచ్చి మన ప్రభుత్వం వస్తే కనుక 5,04,000 ఉపాధి, ప్రతి కులవృత్తికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరిస్తామనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో పెట్టే విధంగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పి ఈ ప్రత్యేకంగా వేములవాడ అర్బన్ మండలం కమిటీ తరఫున మరి మీ చప్పట్లతో వారికి తెలియపరచవలసిందిగా కోరుతూ, రైతులకు మద్దతు ధరకు రావాలని పట్టణ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది మనం రాజశేఖర్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ. మహిళా సాధికారిత ద్వారా మహిళలు లక్షాధికారులు కావాలని చెప్పి మహిళల ద్వారా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. వడ్లకు సంబంధించినటువంటి అంశం గత 2 సీజన్ల నుంచి కూడా ఢిల్లీలో రాజ్యం వెళ్తున్నాడేమో హైదరాబాద్లో ధర్నా చేస్తున్నాడు, హైదరాబాద్లో రాజ్యం వెళ్తున్నాడు ఢిల్లీ పోయి ధర్నా చేస్తూ ధర్నాల నాటకాన్ని, ధర్నాల డ్రామా నాడుతున్నటువంటి ఏదైతే ఆ అంశం మన పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు మనం రోడ్ల మీద కూర్చొని వడ్లను రోడ్డుపైన కుప్పలుగా పోసి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత మీదని చెప్పని మనం పోరాటం చేసినటువంటి పరిస్థితి, మనందరూ కూడా కష్టపడే పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు. అంటే ఈ అంశాన్ని ఎందుకు చెప్తున్నానంటే రైతులు పండించేటువంటి పంటను కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వాలు రోడ్ల మీద ధర్నాలాడుతూ డ్రామాలు చేస్తున్నటువంటి ఈ కపట నాటకాలను ఈరోజు మనం ప్రజలకు చెప్పడంలో సఫలీకృతులమైన సమస్యకు కాంగ్రెస్ పార్టీ జెండా అండగా ఉంటుందనేటువంటి మాటను ఈరోజు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా గట్టిగా అడగాల్సిన అవసరం ఉంది. జూన్ 18, 2015 రాజన్న తంతుల మీద కేసీఆర్ గారు ముంపు గ్రామాలకు డబుల్ బెడ్రూమ్కి 5,04,000 ఇస్తాం, ఎక్కడైనా కట్టుకోండి అన్నప్పుడు రాత్రి 9:30కు వచ్చి గ్రామాల్లో పట్టాకులు కలిసిన టీఆర్ఎస్ నేతలారా మా డబుల్ బెడ్రూమ్ ఏదైనా అడగాల్సిన అవసరం ఉంది. తెల్లవారి పాలాభిషేకాలు చేసిన టీఆర్ఎస్ నేతలను కేసీఆర్కు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పాలాభిషేకాలు చేసినటువంటి ఆ తర్వాత పాపం ముంపు గ్రామంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరినీ పిలిపించుకొని మరీ శాసనసభ్యులు పట్టుశాలు కప్పించినటువంటి మీ బాధ్యత ఏమైందని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని మనం గట్టిగా నిదేవలసిన అవసరం ఉందన్న మాట ఈ సందర్భంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. ఇది ఓన్లీ మనం ఈ మధ్యలో కరోనా టైంలో చూసినాం, ఎక్కడికైనా డాక్టర్ దగ్గరకు పోతే కరోనాను ఎదుర్కోవడానికి మీ దగ్గర ఇమ్యూనిటీ పెరగాలన్నాయా, రోగ నిరోధక శక్తి పెరగాలన్నారు. ఇవాళ మనం ప్రతిపక్షాల హోదాలో ఉన్నటువంటి వాళ్ళం, అధికారంలో ఉన్నటువంటి వాడు అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేనప్పుడు దానిపైన నిర్మాణాత్మక పోరాటం చేయాలంటే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలను కూడా బలం పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది, ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కొత్త శక్తిని సమీకరించుకొని ఈ యొక్క ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరొకసారి పునర్వైభవం రావాలంటే అన్ని శక్తులను సమీకరించుకొని ఇలా మండల కాంగ్రెస్తో పాటుగా ఎస్సీ సెల్ ఉన్నా, బీసీ సెల్ ఉన్నా, ఎస్టీ ఉన్నా, మహిళా ఉన్నా అనుబంధ సంఘాలతో పాటుగా ఈ మండలంలో ఉన్నటువంటి 11 గ్రామాల్లో 6 ఎంపీటీసీలల్లో 22 పోలింగ్ స్టేషన్లల్లో ఖచ్చితంగా మన కాంగ్రెస్ కార్యకర్తలు నిలబడే విధంగా ఒక ఫస్ట్ మన శక్తిని పెంచుకునే దాని కొరకు పార్టీ పటిష్టతను పెంచుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నామనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ ప్రాంత ప్రజల యొక్క కష్టాలుంటే అది వదిలిపెట్టి ఇలా వేములవాడ లాంటి టెంపుల్కు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ గురించి అడగక కొండగట్టు లాంటి టెంపుల్ ఇక్కడ ఉండగా, తలంపూర్ లాంటి టెంపుల్ ఉండగా ఇవన్నీ వదిలిపెట్టి పొద్దుగా లేకపోయి భాగ్యలక్ష్మి టెంపుల్ కాడంలో నేను భాగ్యలక్ష్మి టెంపుల్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అరే ఏం మేమేం అద్దంటలే, కానీ ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకు అన్నట్టుగా ఇక్కడ ప్రజలు గెలిపిస్తే ఇక్కడ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటుంటే నిద్ర కూడా పట్టినటువంటి పరిస్థితులల్లా అన్నా మీరు ఒకరోజు మా ఊరికి నిద్రకు రండి, మా దుర్భర పరిస్థితి తెలుస్తుంది అనేటువంటి ఒక ఆవేదన పూర్వకమైన నిద్రకు రమ్మంటుండే ఏదో తాగి తిని పండడానికి కొరకు రాదు. అక్కడ ఉండేటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క నిద్రలేని రాత్రులను గమనించేటువంటి అంశం కొరకు రాజకీయాల్లో ఉన్నాం. ఆ పరిస్థితి మీరు తెలిస్తే ఇంకా మరింతగా గట్టిగా ఆర్గ్యూ చేస్తారు తెలుసు మీకు, కానీ ఇంకా గట్టి కొట్టడానికి రమ్మని చెప్పినటువంటి కనుక ఒక ఉద్దేశాన్ని మన పార్లమెంట్ సభ్యుడు అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేడు. కాషాయ మయంలా పూర్తిగా జయశ్రీరామ్ అనే పేరు మీదనే మన కరువు నిండుతుంది, మీకు ఉపాధి వస్తుంది అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. మనం ఏం చేస్తాం, ఇంటికి చుట్టం వస్తే ఏం చేస్తున్నాడు అంటే కొంతమంది లంగాలు భోజనం పెట్టబడుతుందని భోజనానికి వస్తున్నామని చెప్పగానే చుట్టం ఇంటికి వచ్చే టైంకు పెళ్ళమ్మ కూడా ముందే ప్లాన్ వేసుకొని గందులతో కొట్లాడుకున్నట్టు చేస్తారట. ఇక తిట్టుకుంటే బయట ఉన్నాడు వచ్చి ఇక వీళ్ళే కొట్టుకుంటూ నాకేడ భోజనం పెడతారు అనేటువంటి ఇజ్రాయేల్ ఈ 2 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవహారం చేస్తూ ఉన్నాయి. ఇది ఆలోచన చేయండి. ఏది ఏమైనా ఇక్కడ ఉండబడేటువంటి ప్రజల అంశాల మీద, సమస్యల మీద మేము తూచా తప్పకుండా అందుబాటులో ఉండి పార్టీ గౌరవాన్ని పెంపొందించడం ద్వారా, మీ గౌరవాన్ని పెంపొందించడం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామనేటువంటి మాట మరొక్కసారి మనం చేస్తూ, ఇప్పుడు సాయంత్రం రేవంత్ రెడ్డి గారి మీటింగ్ ఉంది, ముఖ్యులు రండి. అక్కడికి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం వివరాలన్నీ కూడా వారు చెప్పిన తర్వాత మళ్ళీ రేపు ఎల్లుండి ఆది శ్రీనివాస్ గారు స్థానిక నాయకత్వంతో కూడా మీకు అందజేస్తారనేటువంటి మాట మనం చేస్తూ మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.